ప్రమాదవశాత్తు పవర్ లైన్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయిన షాపులను జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర సందర్శించారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో ఎంఆర్ఓ ఆఫీస్ సమీప ప్రాంతంలో ప్రమాదవశాత్తు పవర్ లైన్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు నుండి వారికి రావాల్సిన నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేస్తామని పాటంశెట్టి సూర్యచంద్ర చెప్పారు. నా పేరు పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని. ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ పక్కనే సర్వీస్ రోడ్లో ఇక్కడ ముప్పిడి నాని గారు, అదే రకంగా బాబీ గారు షాపులు, రెండు షాపులు మొన్న రాత్రి ఎలక్ట్రికల్ వైర్లు తెగిపడిపోవడం వల్ల పూర్తిగా కాలిపోవడం జరిగింది. సుమారు 6 లక్షల రూపాయలు నష్టపరిహారం జరిగింది. ఆటోలు కూడా కాలి పూర్తయిపోవడం జరిగింది. ఆటోలు దగ్గర నుంచి, ఇంజిన్ల దగ్గర నుంచి మొత్తం అన్ని రకాల వస్తువులు కూడా కాలిపోవడం జరిగింది. వీరు సుమారు 25 సంవత్సరాల నుంచి రూపాయి పోగు చేసుకుని చిన్న వ్యాపారాన్ని పెద్ద వ్యాపారం చేసుకుని కుటుంబాలతో సంతోషంగా జీవిస్తున్న పరిస్థితుల్లో నేడు నడి రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి కాలిపోవడం వల్ల, మరి ఇప్పుడే ఎంఆర్ఓ గారిని కూడా కలిసి ఇక్కడ సమస్య వినవించడం జరిగింది. మరి రెవెన్యూ అధికారులు, విద్యుత్ అధికారులు కూడా మరి ఇక్కడ సమస్య పరిష్కరించి వీరికి తగిన నష్టపరిహారం వచ్చే విధంగా మంచి మానవతా దృక్పథంతో ఏర్పాటు చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి కోరుతా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. ఎందుకంటే మరి ఎక్కడా కాలిపోయిన చోట అతి తక్కువ అమౌంట్ ఇస్తా ఉన్నారు. మరి తక్కువ అమౌంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకు కోలుకోలేని పరిస్థితి. వాళ్ళ 6 లక్షల రూపాయలు మెటీరియల్ కాలిపోవడం వల్ల మరి తగిన నష్టపరిహారం ఇప్పించాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ, మరి దాతలు కూడా ఎవరైనా ఉంటే దయచేసి ఈ సందర్భంగా చేతులు జోడించి కోరుతా ఉన్నాం. దాతలు కూడా ఎవరైనా ఉంటే మళ్లీ వారు తిరిగి వ్యాపారం చేసుకునే విధంగా కూడా అందరూ చాలా తలో చేసి నిలబెడదామని చెప్పేసి కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.